ఇక కరోనా డేంజర్ బెల్స్ బోగిస్తూనే ఉంది దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది థర్డ్ వేవ్ లో మహోగ్ర రూపం దాల్చింది కోవిడ్ రక్తపి కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి 24 గంటల్లో నమోదవుతున్న కేసులు రోజురోజుకి రెట్టింపు అవుతూ మరింత దడ పుట్టిస్తున్నాయి ఒక్క రోజులోనే కొత్తగా 178,000 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు కోవిడ్ ధాటికి ఇప్పటివరకు 145 మంది చనిపోయారు ఇక మహారాష్ట్ర ఢిల్లీ కరోనాకి హాట్ స్పాట్స్ గా మారిపోయాయి మహారాష్ట్రలో 40,000 కు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా ముంబై పోలీస్ శాఖపై కరోనా పంజా విసిరింది 300 మందికి పైగా పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు అక్కడ 48 గంటల్లోనే ఇద్దరు పోలీసులు కరోనా కాటుకు బలయ్యారు ఇక ఒమిక్రాన్ కూడా స్వైర విహారం చేస్తోంది కొత్తగా 220 న్యూ వేరియంట్ కేసులు నమోదయ్యాయి తాజా కేసులతో కలిపి 3891 కి చేరాయి ఒమిక్రాన్ కేసులు కరోనా ఒమిక్రాన్ విజృంభణతో ఇవాళ రాష్ట్రాల హెల్త్ మినిస్టర్స్ తో సమీక్ష నిర్వహించబోతున్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కోవిడ్ పరిస్థితిపైనే ప్రధానంగా చర్చిస్తారు